మీ అందరితో నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. హరీష్ గారు చెప్పినప్పుడు మనం న్యూట్రిషన్ కిట్ అని ఇచ్చిన మా అమ్మాయిలకు, ప్రెగ్నెన్స్ ఉమెన్కు, ఆ న్యూట్రిషన్ కిట్ వెనకాల కూడా చాలా పెద్ద కథ ఉంది. మీరంతా హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. సర్టెన్లీ స్టంటింగ్ ప్రాబ్లం కూడా ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఒక జాతిలో పుట్టే బిడ్డలు అద్భుతంగా ఒడ్డు పొడుగు చాలా చక్కగా ఉండాలంటే వాళ్ళ పెరుగుదలలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. ఒకసారి స్టంటింగ్ ప్రాబ్లం ఏర్పడితే ఆ పర్టికులర్ రేస్, ఆ పర్టికులర్ జాతి మళ్ళీ ఆ ఎదుగుదల చూడాలంటే 100 సంవత్సరాలకు పైబడుతుంది. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. ఆ స్టంటింగ్ ప్రాబ్లం పెరుగుదలలో ఉండేటువంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ముందే చాలా ప్రికేరియస్గా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఉద్దేశించి గర్భిణీ స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని ఉద్దేశించి పంచబడుతున్నవే ఈ న్యూట్రిషన్ కిట్లు. వీటి యొక్క పరమార్థం అది. హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. హెల్త్ డైరెక్టర్ గారు ఉన్నారు, మన నిమ్స్ డైరెక్టర్ గారు ఉన్నారు, వివిధ పెద్ద పెద్ద హాస్పిటళ్ల సూపరింటెండెంట్స్ ఉన్నారు, హెల్త్ సెక్రటరీ గారు ఉన్నారు. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఆల్వేస్ ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు ఏ స్టేజ్లో ఉన్నాం, ఇంకా మనం ముందుకు పోవాల్సింది ఏంది, జరగాల్సినటువంటి కొత్త ఆవిష్కరణలు ఏంది, మనం చేపట్టాల్సిన చర్యలు ఏంది అనేది ప్లానింగ్ కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పి నేను మాట్లాడతాను, కోరుతా ఉన్నా మీ అందరిని. బెస్ట్ ప్లానింగ్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి వైద్య ఆరోగ్య రంగం ఇంకెంత గొప్పగా ఉండాలి, ఇంకా ఎంత ముందుకు పోవాలి, ఎట్లా మనం దాన్ని సాధించవచ్చు అనేది మీరు బాగా ఆలోచించగలుగుతారు. కాబట్టి మీరు పిఆర్ చర్చ తక్కువ, హెల్త్ డిపార్ట్మెంట్కి పిఆర్ తక్కువ, ఎందుకంటే పేపర్ వాళ్ళు కొన్ని సందర్భాలు తమాషాలు చేస్తూ ఉంటారు. జర్నలిస్ట్ ఉస్మానియా హాస్పిటల్కి పోయి ఒక ఫోటో తీస్తాడు ఒక ఆయన, కింద పడుకోబెట్టిన పేషెంట్లు అని చెప్పి ఫోటో తీసి ప్రచారం చేస్తాడు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్. నేను చాలాసార్లు చెప్పినాను, గతంలో మనకు ఉండేటువంటివి నీలోఫర్, ఉస్మానియా, గాంధీ, ఇంతకు మించి వేరే లేని ఒకటో రెండో ఉన్నాయి, చిన్న చిన్నవి అవి క్వారంటైన్ హాస్పిటల్ అవయవో ఉన్నాయి. వీటిలో ఏమవుతుంది, అది వాస్తవానికి 1000 బెడెడ్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి పేదలు పాపం అక్కడికి వస్తారు, నమ్మకం ఏదైనా సాయం జరుగుతుందని వస్తారు. ఆ డాక్టర్లు గొప్పవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు, నిరుపేదలు కాబట్టి పాపం వాళ్ళని రిజెక్ట్ చేస్తే, బెడ్ లేదనే కారణంతో రిజెక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలా, బయట పోతే ప్రైవేట్కి వెళ్ళాలా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు కనీసం కిందన ఒక బెడ్ వేసి వైద్యం అందించాలని చెప్పి ఒక ఉదాహరణ హృదయంతో ఆయన ఒక అరగంట ఎక్కువ పనిచేసి దాన్ని వాళ్ళు చేస్తారు. అది ఫ్యాక్ట్ అది. కానీ దాన్ని పత్రికలు జర్నలిస్ట్ ఏమో దాన్ని విచిత్రంగా కింద ఉస్మానియా హాస్పిటల్లో బెడ్లు లేవు, కేసీఆర్ నేల మీద ఉన్నారు అని ఒక వక్రీకరణ చేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మీకు పిఆర్ తక్కువ. మిమ్మల్ని ఎంతసేపు విమర్శించడం తప్ప మెచ్చుకున్న వాళ్ళు లేరు ఇంతకాలం. జర్నలిస్టులు మీ మీదనే పడతారు, నాయకులు మీ మీదనే పడతారు, కొంత ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వచ్చి అరుపులు పెడబొబ్బలు పెడతారు, అది ఫ్యాక్ట్ కాదు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మంత్రి హరీష్ గారిని కూడా కోరుతా ఉన్నాను నేను, దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. నేను ఎప్పుడైతే మీతో మాట్లాడినో గంటలు, రోజులు, వారాలు షేర్ చేసుకున్నానో ఆ సందర్భంలో నాకు కలిగినటువంటి అనుభవాలు ఇవి. నాకు డాక్టర్లే చెప్పినారు, మనం కూడా హ్యూమన్ యాంగిల్లో ఆలోచించాలి.